ఈ భూమి మీద కొసావో అనే ఓ దేశం ఉన్నదన్న ముచ్చట చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళకు ఎట్లా తెలిసిందంటే, మస్తు డెవలప్ అయిన దేశమనో, బంగారం బగ్గున్న దేశమనో, మిలిటరీ బలగం ఉన్న దేశమనో, చల్లటి దేశమనో, రోబోల దేశమనో కాదు, కొసావో దేశం పార్లమెంట్ లో అప్పుడప్పుడు పటాకుల పండుగ జరుగుతుంది. ఎప్పుడొకళ్ళు పొగ బాంబులు ముట్టించుడు, పడనోళ్ళ మీదకి ఇసిరేసుడు. నిన్న మన కాడ జరిగింది చూసినాక చాలా మందికి గా దేశమే యాదకొచ్చిందట. మరి నిన్న పొగ బాంబులు వెళ్తే ఇలా ప్రతిపక్షాలు షిగాలుగినాయి. పొద్దంతా అదే రచ్చ. పార్లమెంట్ లా సెక్యూరిటీ చక్కగా లేదు, అంతా సర్కార్ లాపర్వే అని లడాయికి దిగితే ఎంక్వైరీ ఏపిస్తాం, రూల్స్ స్ట్రిక్ట్ చేస్తామనుకొచ్చిండు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు. అయినా లొల్లి ఆగకపోయే వరకు వాయిదా పడ్డది లోక్సభ. ఇక రాజ్యసభల ఓబీసీ బిల్లు ఆర్టికల్ 370 రద్దు మీద బీజేపీ కాంగ్రెస్ మధ్య తగ్గఫర్ నడిచింది. అప్పట్లా నెహ్రూ లాపర్వ చేసినందుకే కాశ్మీర్ లా గిట్లున్నదన్నాడు పోలీస్ మంత్రి అమిత్ షా సారు. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ గయే థే, లక్షద్వీప్ జవహర్లాల్ నెహ్రూ గయే థే, జోధ్పూర్ జవహర్లాల్ నెహ్రూ గయే థే. గవర్నీ ఎన్క షిరి ఫస్ట్ పొగబాంబుల సంగతేందని అటుకెళ్లి లేచిండ్రు ఎంపీలు. టీఎంసీ ఎంపీ డెరెక్ కొబ్రియన్ పోడియం దగ్గరకు పోయి చేతులు ఒప్పుకుంటే రచ్చ చేస్తే మీటింగ్ లో అడిచేదాకా సస్పెండ్ చేసిండు చైర్మన్ సారు. లోక్సభల లొల్లి వేసిన 9 మంది కాంగ్రెస్, 2 డిఎంకే, 3 కామ్రేడ్లు, మొత్తం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయినరు. ఇక పొద్దుగాలనే మంత్రులతో మీటింగ్ పెట్టి పరిషి తరుచుకున్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. నిన్న డ్యూటీలో లాపర్వ చేసిన 8 మంది సెక్యూరిటీలను సస్పెండ్ చేసిండ్రు లోక్సభ ఆఫీసర్లు. ఈ కాంచి విజిటర్ల బూట్ల సుత చెక్కింగ్ చేయాలని రూల్ పెట్టిండ్రు. దొరికిన 4 మీద ఎంక్వైరీ నడుస్తుంది, ఒక్కొక్కలది ఒక్కో రాష్ట్రం. సోషల్ మీడియాలా దోస్తులైండ్రట. 2 రోజుల ముందే ఢిల్లీకొచ్చి ఒకళ్ళింట్లుంటే ఆ ఇంటోళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. కలకత్తాలో టీచర్ లలిత్ జూ అంటే ఆయన నడిపిండట ఈ కథ అంతా, కానీ మనోడింకా దొరకలే.